నుంచి మీకు ఈ ప్లేస్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. విష్ణు పాదం అన్నమాట. గమనించారా, సైడ్ అంతా పడిపోయి ఉంది, కింద మా కింద వాటర్, ఇది ఎయిర్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ తందవాడ సైడ్ తిరుక్కుంటున్నాం నేషనల్ హైవే నుంచి. సో కార్ అయితే మనం అక్కడ పార్కింగ్ చేసేసాం. అండ్ మనం అయితే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తాం అన్నమాట. టెంపుల్ దగ్గర చూపిస్తాను అట్లాంటిది ఏంటో. సో ఇది వచ్చి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో నుంచి మనం స్ట్రైట్ వెళ్ళి ఫస్ట్ రైడ్ తీసుకోవాలన్నమాట గుడిలోకి. ఇక్కడ కేవలం శివుడి గుడి ఒకటే కాదు, అయ్యప్ప స్వామి గుడి, అలాగే వినాయకుడి గుడి, ఇలా అన్ని గుడులు అనేవి మనకి దర్శనమిస్తాయి. ఆవరణ ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మనం రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే సో అదే గుడి. కాకపోతే లోపల ఉండే విజువల్స్ అన్నీ నేను చూపిస్తాను, కొద్దిగా ఓపిక్గా చూడండి వీడియో. సో ఇటు వెళ్ళి మనం గుడిలోకి వెళ్దాం, బయట నుంచి ఒక రెండు మంచి విజువల్స్ చూపించి లోపలికి వెళ్ళిపోదాం. సో మనం వచ్చేసి ఫైనల్గా అగస్త్యేశ్వర లార్డ్ శివ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. అండ్ టెంపుల్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడానికి ఎంత వీలైతే అంత చూపిస్తాను. కానీ మొన్న వచ్చిన వరదల కారణంగా స్వర్ణముఖి ఏరు బాగా పడుతుంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి ఒక లుక్ చూద్దాము. ఫస్ట్ అయితే మనం టెంపుల్ ఎట్లుంది ఏంటి అనేది చూద్దాము. చూస్తే మనకి గోపురం వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. ఇది గుడి లోపల వీడియో తీయకూడదు, కాకపోతే ఇంకా మీకు చూపించాలి కదా ఎంత దూరం వచ్చింది అని చూపిస్తుంది. ఇవన్నీ ఆవరణలో ఉన్న టెంపుల్స్. అక్కడ ప్రసాదం పెడుతున్నారు. ఇది ధ్వజస్తంభం, ధ్వజస్తంభం అక్కడి నుంచి లోపలికి వెళ్తే ప్రధాన దేవాలయం ఉంటుంది. ఇది కూడా ఆవరణలోని దేవాలయాలే. అండ్ అక్కడ పూజ చేసుకుంటూ దీపాలు వెలిగడము అలా చేస్తుంటారు. అక్కడ కొబ్బరికాయలు కొడతారు, అది ప్రధాన గుడి. దాని లోపలికి వెళ్ళి అక్కడ శివుడు ఉంటాడు అన్నమాట. అగస్త్యేశ్వర చే ప్రతిష్ఠించబడిన శివలింగం అన్నమాట. నా తెలుగులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి, మీకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నా. అయితే ఈ క్షేత్రం పేరుని ముక్కోటి అని అంటారు. ఎక్కువ అగస్త్యేశ్వర టెంపుల్ అన్నా అనొచ్చు, ముక్కోటి అన్నా అనొచ్చు. అయితే లోపల విజువల్స్ ఎక్కువ వీలేను, ఎందుకంటే సిబ్బంది చూస్తే తిడతారు. ఇప్పుడు మనం వచ్చి నది దగ్గరికి వెళ్తున్నాం. మామూలుగా ఉధృతంగా పారుతుంది అన్నమాట నది. కొంచెం దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట నది వచ్చేసి. ఇప్పుడు ఇవన్నీ దేవాలయం ఆవరణలో ఉన్న గుడులు. లోపల ప్రధానంగా శివుడి గుడి, ఇంకా మిగతా గుళ్ళన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అది విష్ణుపాదం మనకు కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి అగస్త్య మహాముని అప్పట్లో చేసిన తపస్సుకు గాను ఆయన ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఇక్కడే పాదం పెట్టాడు భూమి మీద పెట్టినప్పుడు అని చెప్పి చరిత్ర చెప్తుంది అన్నమాట. అందువల్ల దానికి విష్ణుపాదం అని పేరు వస్తుంది. ఈ క్షేత్రానికి ముక్కోటి అని చెప్పి అంటారు, అంటే ముక్కోటి దేవతలు ఇక్కడే ఉంటారు అనేసి పేరు అన్నమాట. అసలు దీనికి చాలా హిస్టరీ అయితే ఉంది. నేను ఇంకా వెళ్ళి సెర్చ్ చేయాలి, చాలా వరకు వెతుకుదాం అని చెప్పి ట్రై చేస్తున్నాను. వీలైతే దాని హిస్టరీ సపరేట్గా ఏదైనా పెడదాం అనుకుంటున్నాను. నిజంగా పెట్టమంటారా, మీరందరూ చూడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ విల్ ట్రై. సో ఇటు పక్క నుంచి అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉంది, అక్కడి నుంచి కూడా వ్యూ బాగుంటుంది, చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే దేవుడి గుడి అండ్ మూసేస్తుంది అన్నమాట. మనం ఇక్కడ నుండి ఒకసారి అక్కడికి వెళ్దాము. ఇక్కడ దీపాలంతా పెట్టినారు పూజలు చేసి. నందీశ్వరుడు విగ్రహం, శివుడు ముందు నంది ఉంటుంది కదా, సో ఇక్కడ ఇక్కడ కూడా ఉంది. ఇంకా మనకి ఫ్లోటింగ్ చూసారా, ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది కదా, నా చూపిద్దామని. సో ఇది అన్నమాట, ఇందాక కూడా మనం చూపించాం అటు పక్క వ్యూలో. సో ఇటు పక్క నుంచి చూపిస్తున్నా అది. అక్కడ చూసారా మీరు ఎంత ఫ్లో అవుతున్నాయి వాటరు, వర్షాలు ఆగి దాదాపు 5 డేస్ పైన అవుతుంది అనుకుంటా, మరి ఫ్లోటింగ్ మాత్రం ఇంకా ఆగలేదేంటో. సో గాయ్స్, అసలు ఈ గుడి ఎక్కడుంది ఏంటి అని అంటే, ఇది వచ్చేసి స్టార్టింగ్ చెప్పాను కదా, తిరుపతిలో అగస్త్యేశ్వర టెంపుల్ ఆర్ ఎల్స్ తొండవాడలో శివాలయం అంటే ఎవరైనా చెప్తారు. అసలు ఈ గుడి చరిత్ర గురించి చెప్పాలంటే, అప్పట్లో అగస్త్య మహర్షి ఇక్కడ లింగ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పి
చెప్పారన్నమాట ఈ గుడికి అయితే చాలా ప్రాచీన కాలపు చరిత్ర అయితే ఉంది ఇప్పుడు కాలందేం కాదు ఈ గుడి ఇంకా కొన్ని సినిమాల షూటింగ్స్ లో కూడా ఈ గుడిని చూపించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే వరదల కారణంగా ఈ గుడి పక్కనే నది ఉంది కానీ పవర్ ద గాడ్ పవర్ అంటారు చూసావా అట్లా ఉందన్నమాట ఇక్కడ మాత్రం నిజంగా గుడికి ఎలాంటి ఇబ్బంది లేదు ఏం లేదు గుడి చాలా బాగుంది ఇంకా డ్యామేజ్ అంటారా అటుపక్క రోడ్లో మాత్రం డ్యామేజ్ అయింది మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇందాక విజువల్స్లో సో ఆ విధంగా అక్కడైతే డ్యామేజ్ అయింది మీకు కనుక ఒకవేళ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను పెట్టిన ఎఫర్ట్ నిజంగా నచ్చుంటే బాగానే చేస్తున్నాడు వీడు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే ఇంకా మీ ఇష్టం ఇంకా సర్లే మాకు ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మమ్మల్ని ఎక్కువ మంది చూస్తే బాగుంటుందని సో ట్రై చేయండి అబ్బా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇక్కడ మెయిన్ వచ్చాము ఇక్కడ గమనించారా సైడ్ అంతా పడిపోయి ఉంది కింద మా కింద వాటర్ ఇది ఎయిర్ అన్నమాట కాబట్టి ఈ రోడ్డు వల్ల ఇక్కడ డ్యామేజ్ అనేది బాగానే జరిగింది ఈ వాటర్ రావడం వల్ల అయితే ఫ్లడ్స్ ఎఫెక్ట్ కొంచెం ఇక్కడ కూడా ఉందన్నమాట అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ జై హింద్